సైనస్ సంబంధిత వ్యాధుల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి మూలం చెప్తాను మొట్టమొదట. శరీరంలో ఎలిమినేట్ అవ్వాల్సినవి అంటే వ్యర్థ పదార్థాలు ఎలిమినేట్ అవడానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది చర్మం ద్వారా బయటకు పోవడం, శ్వాస ద్వారా బయటకు పోవడం, యూరిన్ మోషన్, అలాగే కంటిలో పుసు రావడం, చెవిలో గులుమిలాగా రావడం, ఇవన్నీ ఎలిమినేషన్ పార్ట్స్ అంటే బాడీలో నుంచి వ్యర్థాలన్నీ బయటకు పోయే మార్గాలు. ఈ మార్గాల్లో పుడుగుపోవటం అంటే సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కూడా అనేక రకాల చర్మ సంబంధమైన ఎలర్జీస్ రావటం, అలాగే శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావటం జరుగుతుంది. మనకి ఊపిరితిత్తుల్లో సరైన టెంపరేచర్ లేకపోవటం కానీ, లేదైనా ఏదైనా సమస్య అంటే అనేక రకాల డస్ట్ కానీ ఇలాంటి ఏమైనా వ్యర్థాలుగా పేరుకుపోవటం కానీ జరిగినప్పుడు మనం శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది రావటం, అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గాలి పీలిస్తే అందులో అనేక రకాల యాక్టివ్ వైరస్ అండ్ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా చలి గాలిలో ఎక్కువగా ఉంటాయి. అవి పీల్చినప్పుడు అవన్నీ కూడా లంగ్స్లో ఏదైతే మనకి వేస్ట్ ఉందో అక్కడ అక్యుములేట్ అయిపోవటం, అక్కడి నుంచి డైరెక్ట్గా బ్లడ్లో ట్రాన్స్మిట్ అయ్యి స్కిన్ రిలేటెడ్ ఎలర్జీస్ రావడం కూడా జరుగుతుంది. అంటే ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధుల మూలంగా చర్మ వ్యాధులు కూడా రావచ్చు, వస్తాయి, రావచ్చు కదా, వస్తాయి. ఇందులో అనేక రకాల కారణాలు ఉంటాయి. ఒక కారణానికి సంబంధించిన విషయాలు చెప్తాను నేను. ఎవరికైనా స్కిన్ రిలేటెడ్ ఎలర్జీస్, సైనస్ రిలేటెడ్ ఇష్యూస్, మెడనొప్పి రావటం అంటే మెడకండాలు పట్టుకుపోవటం, తల భారంగా ఉండటం, అలాగే మోషన్ హార్డ్గా అవ్వటం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరికి కూడా అంటే ఇవన్నీ కంప్లైంట్లు కలిపి ఎవరికైతే ఉంటుందో అది ఒక కారణం. అంటే ఇది ఒక గ్రూప్గా తీసుకుని దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో చెప్తాను నేను. సాధారణంగా ఈ శీతాకాలం వచ్చినప్పుడు చాలామందికి ముక్కు బిగబెట్టడం, అలాగే రాత్రిపూట నోరు తెరిచి గాలి పీల్చాల్సి రావటం, అలాగే గొంతు తడారిపోవటం అంటే నోరు తెరిచి ఎక్కువసేపు గాలి పీల్చడం వల్ల తడారిపోయినట్టు ఉంటాం, గురక రావటం, అలాగే కళ్ళు దిమ్మగా ఉన్నట్టు అనిపించటం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాన్ని ఎలాగ మనం ఆ సమస్య నుంచి దాంట్లో నుంచి ఎలా బయటపడాలన్నది కూడా చెప్తాను నేను. ఈ శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఈ చల్లగా ఉన్న టైంలో ప్రధానంగా రాత్రి ఎక్కువగా ఉండటం, ఉదయం పూట వరకు బాగా పెరగటం, మళ్ళీ ఎండ వచ్చినప్పుడు తగ్గిపోవటం కూడా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు వేడి నీళ్లు ఫ్రీక్వెంట్గా తాగటం, అలాగే ఆవిరి పట్టుకోవటం, అది సులభమైన మార్గాలు చెప్పేది. ఇవన్నీ ఇంటి చిట్కాలే. అలాగే పొట్ట శుభ్రం అయ్యేలాగా విరోచనం గట్టిగా కాకుండా సాఫీగా అయ్యేలాగా చూసుకోవటం. విరోచనం గట్టిగా అవ్వటం వల్ల ఫైల్స్ రావటం, లేకపోతే యానస్ దగ్గర పెయిన్ రావటం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇవి సరి చేసుకోకపోతే మనకి ఎలర్జీస్ కూడా తగ్గవు. అలాగే ప్రాణాయామం చేయటం, ఈ ప్రాణాయామం చేయటం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది, అందులో ఉన్న కఫం ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. అలాగే యోగాలో ఇంకొన్ని ప్రక్రియలు ఉన్నాయి. జలనేతి అంటే ఒక ముక్కులోంచి నీళ్లు పోసుకుంటే ఇంకో ముక్కులోకి నీళ్ళు వస్తూ ఉంటాయి, చూసారు సార్. అయితే ఈ జలనేతి గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఈ జలనేతి చేయటం చాలా కష్టమైంది, ఇక ముక్కులోంచి ఎక్కడికన్నా వెళ్ళిపోతాయేమో, కళ్ళలోకి వెళ్ళిపోతాయేమో, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయేమో, ఇలాంటి అనేక రకాల అపోహలు ఉంటాయి. శాస్త్రీయంగా ఈ జలనేతి చేయటం అన్నది చాలా ఉత్తమమైన మార్గం అని యూరోపియన్ కంట్రీస్లో కూడా ప్రూవ్ అయింది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సిరంజి తోటి ఈ ముక్కులోంచి నీళ్ళు కొడితే రెండు ముక్కులోంచి వచ్చేస్తాయి, సిరంజితో చేస్తున్నారు. అక్కడ చిన్నపిల్లలకి అన్నాడికన్నా ఉత్తమమైన మార్గంగా దాన్ని పాటిస్తాం కదా, ఇంగ్లీష్ మందులో దాన్ని సక్ చేస్తాం, పిల్లలు చేతలేకపోతే సక్ చేసి బయట తీస్తాం. సక్ చేయటం కాదు, వాటర్ కూడా పంప్ చేస్తారు, వాటర్ పంప్ చేస్తే ఇటు నుంచి ఇటు కానీ గొంతులోంచి కానీ వచ్చేస్తాయి. పాతకాలంలో తల్లులు స్నానాలు చేయడం, పిల్లలకి నీళ్లు పోయటం, ముక్కులోంచి మళ్ళీ బోర్ల పడుకోబెట్ట చేశారు. అలా చేయటం వల్ల ఈ ముక్కులో ఏదైతే పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇంకొక శాస్త్రీయమైన విషయం ఏమిటంటే ఈ ముక్కు మనకి గాలి పీల్చుకోవడానికి ఉన్నది, అంతేగాని నీళ్లు వెళ్ళటానికి లేదు. ఈ నీటి బిందువులు ఎప్పుడైతే ముక్కులోకి వెళ్ళాయో ఈ నీటి బిందువులన్నీ బయటికి గెంటేయటం కోసం శరీరం అక్కడున్న వ్యర్థ పదార్థాన్ని ఉపయోగించుకుని బయటికి గెంటేస్తుంది. అంటే ఈ జలనేది చేసిన ఒక 2-3 గంటల సేపు ఈ ముక్కులోంచి గొంతులోంచి కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. చాలామంది సైనస్ రిలేటెడ్ ఉన్న మైగ్రేన్ అంటే హెడేక్, మైగ్రేన్ అంటే హెడేక్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ జలనేది చేయటం ద్వారా వెంటనే అందులోంచి బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని రోజుల్లోనే అంటే 3 నుంచి 7 రోజుల్లోనే సుమారుగా 90% జనాభా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అందులోంచి బయటపడిపోయారు, మైగ్రేన్ హెడేక్ రావటం. అంటే మీరు చెప్పిన జలనేతి చేయటం ద్వారా, అలాగే వేడి నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం. ఈ జలనేతి కూడా ప్రత్యేకమైన
ఏదో హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోకర్లేదు, ఎవడకాళ్ళ ఇళ్లలో చేసుకోగలరు. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ జరుబు మీద అందరూ. అవునండి, ఇది చాలా తీవ్రమైన సమస్య కూడా. ఎందుకంటే ఏసీలో కూర్చుంటే తుమ్ములు వచ్చేస్తే ఏసీ కార్లో కూర్చోలేరు, ఏసీ బస్సులో కానీ ఏసీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేయలేరు, ఫ్లైట్లో కూడా చల్లగా ఉండదని చాలామంది ట్రావెల్ చేయట్లేదు, ఊపిరి అన్నట్టు భయపడతారు కొంతమంది, షార్ట్ బ్రీత్ వచ్చేయటం, ఇలాంటి చాలా సమస్యల నుంచి బయటపడడానికి ఈ జలనీతి కూడా ఒక ఉత్తమమైన మార్గం. అలాగే ఫ్రీక్వెంట్గా హాట్ వాటర్, అంటే ఇప్పుడు జలనీతి అనేది చెప్పారు, గురుముఖంగా తెలుసుకోవాలా లేకపోతే సొంతంగా ప్రాక్టీస్ చేసి అందరూ తెలియదు కదా. ఈ మధ్యన చాలామంది జలనీతి చేయండి, ఎవరి దగ్గర యోగా టీచర్ దగ్గర నేర్చుకోండి అంటే వాళ్ళకు వాళ్ళే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే ఆశ్చర్యంగా ఏంటంటే మన ఇండియన్స్ చేసే జలనీతి కన్నా యూరోపియన్స్ ఫారినర్స్ చేసే జలనీతులు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు జలనీతి చేసిన ఎన్నో వీడియోస్ మీరు యూట్యూబ్లో, జలనీతి అంటే నాజల్ క్లీనింగ్ అంటే చాలా వీడియోస్ ఉంటాయి, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎందుకు అంత ప్రమాదకరమైంది ఏం కాదు, ఊపిరితిత్తులోకి నీళ్ళు ఏమి వెళ్ళవు, వెళ్తే గొంతులోకి వస్తాయి. ఈ జలనీతి చేయడం ద్వారా సైనస్ రిలేటెడ్ హెడేక్, అలాగే సైనస్ రిలేటెడ్ ఎలర్జీస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, చాలా తొందరగా బయటపడుతున్నారు. మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే ఏదైనా యోగా టీచరింగ్ కానీ, అలాగే హైదరాబాద్లో గాంధీ యోగా వాళ్ళు ఉన్నారు, అది గూగుల్ చాట్ పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఆ జలనీతి చేయడానికి కావాల్సిన పాత్రతో సహా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కసారి నేర్చుకుంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే ఎవరైనా ఇంటి దగ్గర చేసుకోవచ్చు, సుమారుగా 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తక్కువ సమయం. అలాగే ఈ పాలిప్స్ అనేవి, ఈ సైనస్ రిలేటెడ్ ఈ పాలిప్స్ అనేవి అన్నీ ఫామ్ అవ్వటం వల్ల అక్కడ రక్తనాళాలు కూడా ప్రెస్ అవ్వటం, తద్వారా కంటి సమస్యలు, కంటికి సంబంధించిన ఎలర్జీస్ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. పార్సల్ పట్టారు అదే మీరు చెప్పేది ఇక్కడ. దీని నుంచి జలనీతి చేయడం ద్వారా చాలామంది బయటపడ్డారు. ఇది పూర్వీకులు చెప్పడమే కాకుండా అనుభవ వైద్యంగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఒక స్కూల్లో ఎవరైతే సరిగ్గా పాఠాలు వినట్లేదు, పేషెన్స్గా కూర్చోలేకపోతున్నారు, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతున్నారు అన్న పిల్లలు విద్యార్థులందరినీ తీసుకుని యోగా క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ జలనీతి నేర్పడం వల్ల, జలనీతి చేసి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగటం, ఇరిటేషన్స్ తగ్గటం, పేషెన్స్ పెరగటం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు జలనీతి యోగాలో ముందు శ్వాసకోశ ప్రక్రియల్లో ఊపిరిలా తీసుకోవాలి, ఎందుకు అడ్డంకాలు వస్తున్నాయి వాటి గురించి జలనీతి చేయాలంటారు. జలనీతి చేయాలి, చేస్తే వారికి ఆరోగ్యం బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటారు, నో ఇరిటేషన్ ఎనీథింగ్. ఎందుకు పేషెన్సీ ఉండదంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్ల ఆక్సిజన్ సరిపడగా శరీరానికి అందదు. అచ్చా, బాడీలో ఆక్సిజన్ సరిపోక, ఎప్పుడైతే ఆక్సిజన్ సరిపడగా అందదో, అంటే నార్మల్గా కూర్చున్నప్పుడు సరిపోతుంది, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఎక్సెస్ ఆక్సిజన్ కావాలి కదా, ఆ టైంలో వెంటనే వాళ్ళకి శరీరానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కండరాలు పట్టుకుపోతూ ఉంటాయి. అంటే ఈ శ్వాస సంబంధమైన ఇబ్బంది ఉన్న వాళ్ళకి కండరాలు పట్టుకుపోయే లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి, శీతాకాలం వచ్చేటప్పటికి జాయింట్స్ పట్టుకుపోతూ ఉంటాయి. మీరు నాకు ముందు కూడా ఇచ్చారు దాని గురించి. అంటే ప్రధానంగా ఈ శరీరానికి అవసరమైన జీవన విధానంలో మార్పులు చేయడం ద్వారానే మనకున్న సమస్యలు, అనేక సమస్యల నుంచి మొట్టమొదటి బయటపడిపోయే అవకాశాలు ఉంటాయి, ఆ తర్వాత ఔషధ ప్రయోగం అవసరాన్ని బట్టి. సో కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్, మీరు చెప్పిన జలనీతనండి, ఎంతమంది పేషెంట్లు మీరు ఈ ప్రక్రియలో మీ దగ్గరికి వచ్చుంటారు, ఎంతమంది క్యూర్ అయిపోయి ఉంటారు? నేను డైరెక్ట్గా జలనీతి నేర్పింది సుమారుగా ఒక 10 నుంచి 11 వేల మంది ఉంటారు. 11,000 ప్రధానంగా పిల్లలకి. ఈ జలనీతి చేసిన వాళ్ళు ఇంచుమించుగా అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. అంటే దాని మూలంగా మజిల్ క్రాంప్స్ పోతాయి, గురకాగిపోతుంది, అన్ని మోషన్స్ ఆఫీగా అవుతుంది మీరు చెప్పేదాని ప్రకారం. అంటే మొట్టమొదట ఈ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్, శరీరానికి వ్యర్థాలు బయటకు వెళ్ళే భాగాలు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలని చెప్తున్నా. అందులో మొట్టమొదటి ఊపిరితిత్తులు, ఈ శ్వాస ముక్కు సంబంధించినవన్నీ కూడా చెప్పాను. ఈ ముక్కు సంబంధించిన సమస్య అంటే శ్వాస సంబంధమైన ఇబ్బందులు తగ్గడం వల్ల చెవుకు సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే చెవిలో పోటు రావడం అని మీ ఉద్దేశం? చెవు పోటు రావడం, అలాగే చెవు దెబ్బడేయటం. చాలామందికి ఫ్లైట్ ఎక్కి దిగినా లేకపోతే కొండ ఎక్కేటప్పుడు ఏమైనా దెబ్బడేస్తుంటాయి చూస్తారు, ఈ జలనీతి చేయడం వల్ల ఆ బాధ నుంచి బయటపడిపోవచ్చు. అంటే ENT కంప్లైంట్స్ అన్నీ తగ్గుతాయి, దాంతోపాటుగా కంటి సమస్యలు, అలాగే తలనొప్పి ఇవన్నీ కూడా ఈ జలనీతి చేయడం ద్వారానే బయటపడతాయి. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఈ జలనీతి చేసినప్పటికీ కూడా కొన్ని గంటల్లోనే మళ్ళా ఈ శ్వాస సంబంధమైన ఇబ్బంది ఎక్కువగా వస్తుంటే కనుక మంచి ఆవునేయి ముక్కులు వేసుకోవటం. ముక్కులు అండి? ఓ, అంటే చిన్నప్పుడు తల్లులు మా పురాతన కాలంలో చెవులలో వేడి నూనె వేయటం చేసేవారు. చెవులలో ముక్కులలో ఆవును వేసేవారు, లేని పక్షంలో వేడి నూనె వేసేవారు. వేడి నూనె, ఆవు నూనె వేస్తుండే, ఆవు నూనె కూడా వాడుతుండే నా గుర్తు. ఏదైనా నూనె అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి
ఒక్కొక్క ఆయిల్ ని వాడతారు. ఇదే విదర్భ ప్రాంతం లేదా హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే ఆవ నూనె వాడతారు. అలాగే కొన్ని ట్రైబల్ ఏరియాస్ అయితే గనక నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయ వేయించి లేదా వెల్లుల్లిపాయ నువ్వుల నూనెలో బాగా నూరి దాన్ని కొంచెం వేడి చేసి వేస్తారు చివర్లోను ముక్కులో. ఈ జలనేది చేసే విధానంలో కూడా అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. ప్లెయిన్ హాట్ వాటర్ చేయటం, సాల్ట్ కలిపి చేయటం, గోమూత్ర ఆర్క్ కానీ గోమూత్రం కలిపి కానీ కలిపి చేయటం, నీళ్ళల్లో కొంచెం అంటే ఒక్కొక్క డ్రాప్ వేయటం, కొన్ని ప్రయోగాల్లో త్రిఫల చూర్ణాన్ని కూడా వాడటం జరుగుతుంది. ప్లెయిన్ వాటర్ అయితే అందరికీ సూటబుల్, యూనివర్సల్, అది ఎవరికైనా యూనివర్సల్. గోరువెచ్చటి నీళ్ళు, గోరువెచ్చటి అదేలండి, మన కాన్సెప్ట్లు అంతా వెచ్చటగా చల్లవి లేవు కదా అసలు. అలాగే రెండోది పొట్టను ఎలా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చెవి ముక్కు గొంతు అయినాయి ఈ ప్రక్రియలో, ఊపిరితిత్తులు సహా అయినాయి, అంటే ముఖంలో శరీరం పైభాగం అయింది. ఇప్పుడు మీరు కమింగ్ టు ది, అంటే ఈ వ్యర్థాలన్నీ కూడా శుభ్రమయ్యే మార్గాలు ఉద్దేశ ప్రకారం, అది వ్యర్థాలు శుభ్రమైంది. గాలి పీల్చుకుంటే చాలా వెళ్తాయి కదా, ఆ మలినాలన్నీ బయటపడడం చెప్పారు. ఇప్పుడు ఇక టాకింగ్ పడితే స్టమక్ నో.